हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज सिरीशा ईरोज़ ई वीडियो लो मीकु पट्टु सारी की वर्क एला चेसुकोवाली सिंपल वे ला अन्नदी चूपिस्तुन्नानु डिज़ाइन ఈ సారికి బోర్డర్ వచ్చేసరికి మీకు లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సేమ్ బోర్డర్ ఏది వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి నేను సింపుల్గా ఎలా వర్క్ చేశానన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి నేను వర్క్ ఎలా చేశానన్నది చూపిస్తున్నాను ఇప్పుడు నెక్ చూపిస్తున్నా ఫస్ట్ నెక్కి నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని టూ లైన్స్ గోల్డ్ కుట్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత దాని పక్కన శారీలో మిడిల్లో డార్క్ బ్లూ కలర్ వచ్చింది కదా ఆ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని టూ లైన్స్ గొలుసు కుట్టుకుట్టి దానిపైన గొలుసునే ఇంటూ కింద కుట్టాను అలా కుట్టుకోవడం వల్ల మీకు ఇది కొంచెం లోడింగ్ చేసినట్టుగా ఉంటుంది సన్నగా లోడింగ్ చేసినట్టుగా సో ఆ విధంగా నేను గొలుసు కుట్ట అనేది కుట్టుకున్నాను నెక్స్ట్ దాని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని టూ లైన్స్ గొలుసు కుట్ట అనేది కుట్టాను గోల్డ్ కలర్తో అయిన తర్వాత మళ్ళీ లైట్ గ్రీన్ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకుని సేమ్ బ్లూ కలర్ ఎలా కుట్టాను అదేవిధంగా టూ లైన్స్ గొలుసు కుట్టుకుట్టి దానిపైన ఇంటూర్తో కంప్లీట్ చేశా సేమ్ ఇది కూడా లోడింగ్లోనే ఉంటుంది నెక్స్ట్ దీని పక్కన మళ్ళీ ఒక లైన్ గొలుసు కుట్ట అనేది కుట్టాను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ గొలుసు కుట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను దీని పక్కన గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందని తీసుకుని కంటిన్యూస్గా కొంచెం క్రాస్కి అటాచ్ చేశాను అటాచ్ చేసిన తర్వాత వీటి చుట్టూ నేను బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్ అనేది కుట్టాను మీకు ఒకసారి కంప్లీట్గా దగ్గరగా చూపిస్తాను చూడండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూసారుగా ఇక్కడ నేను క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఈ నెక్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది దాంతోపాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకొకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను డిజైన్ చూడండి ఈ డిజైన్ మీరు సేమ్ ఇయే కలర్స్తో వేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి కలర్స్ అనేవి చేంజ్ చేసుకుని ఈ డిజైన్ కుట్టుకోవచ్చు ఈ డిజైన్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అదే 40+ వాళ్ళకి అయితే చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రంట్ డిజైన్కి వచ్చేసరికి సేమ్ బ్యాక్ డిజైన్ ఏం కుట్టానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ డిజైన్ కూడా కుట్టేశాను ఇప్పుడు దీంతోపాటు నేను హ్యాండ్స్కి ఎలా కుట్టానన్నది చూపిస్తాను హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ వచ్చింది కదా మనకి సేమ్ అదే బార్డర్ మీద నేను ఆ బార్డర్ని ఏమి మార్చకుండా బార్డర్లో డిజైన్ వచ్చింది కదా ఫ్లవర్ టైప్ ఒక టైపు సేమ్ ఆకు పైనే గొలుసు కుట్ట అనేది కుట్టేశాను గ్రీన్ కలర్ బుటీ మీద నేను బ్లూ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు సేమ్ మనకి షేప్ ఎలా ఉందో అంచెంచుల కింద సేమ్ అదే విధంగా గొలుసు కుట్ట అనేది కుట్టాను కుట్టిన తర్వాత మిడిల్లో ఒక్కొక్క గోల్డ్ కుందన్ని ఈ విధంగా అటాచ్ చేసుకున్నా సింపుల్గా ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది హ్యాండ్స్కి వచ్చేసరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ డిజైన్ కెమెరాలో లైట్గా కనిపిస్తుంది కానీ బయట చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది ఇది చిన్నపిల్లలకే కుట్టుకోవచ్చు అలాగే ఏజ్డ్ పర్సన్స్కి కూడా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ మొత్తం నేను ఓన్లీ గొలుసు కుట్టుతోనే కుట్టాను కాబట్టి మీరు నార్మల్ నీడిల్తో కూడా ట్రై చేయొచ్చు నేను ఇది మగ్గ నీడిల్తో కుట్టాను నార్మల్ నీడిల్తో కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్